దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ మార్చి 28 పౌర్ణమి ఉదయము 10 గంటలకు ఆదివారము ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు క్రియాయోగ దీక్షలు నిర్వహించబడును క్రియాయోగ ఆశ్రమము గోవిందాయపల్లి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళకి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ MGBS నుంచి కలవకుర్తి బస్సులు 25 ప్లాట్ఫారం నెంబర్ నుంచి కలవకుర్తి బస్ ఎక్కి కలవకుర్తిలో దిగితే అక్కడి నుంచి బలానిపల్లి బస్ అని ఉంటుంది, అది ఎక్కి గోవిందాయపల్లి ఆశ్రమం అని చెప్తే ఆశ్రమం ముందే దిగుతారు. ఉదయం 10 గంటలకు క్లాసులు స్టార్ట్ అయితే కనుక ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే సరిపోతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఈరోజు అదే పౌర్ణమి 28 కదా, 27 సాయంత్రం ట్రైన్ ఏదైనా ఎక్కేసి సికింద్రాబాద్లో దిగితే 2 నెంబర్ బస్ ఎక్కి మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చి ఆ విధంగా రావచ్చును. అలాగే రాయలసీమ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్కు వచ్చే ట్రైన్లు, హైదరాబాద్ కాచిగూడకు వచ్చే ట్రైన్లు ఏదైనా సాయంత్రం ట్రైన్ ఎక్కేస్తే పౌర్ణమి ముందు రోజు, ఇక మీరు పౌర్ణమి రోజు ఉదయమే జడ్చర్లలో దిగుతారు. అక్కడి నుంచి నేతాజీ చౌరస్తాకు వచ్చి బలానపల్లి బస్ ఎక్కి ఐతోల్ అనే గ్రామంలో దిగాలి. ఇక పక్కనే 1 కిలోమీటరు గోవిందాయపల్లి ఆశ్రమం ఉంటుంది. ఇలా ఈ విధంగా మీరు ఆశ్రమానికి రావచ్చును. ప్రతి పౌర్ణానికి క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ఒక పౌర్ణమి మిస్ అయినా ఇంకో పౌర్ణమి రావచ్చును. ప్రతి పౌర్ణానికి రావాలని రూల్ ఏం లేదు. ఒక పౌర్ణమి వచ్చి క్రియాయోగ ధ్యాన శిక్షణ తీసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం రోజు ఇంటి దగ్గర సాధన చేసుకొనవచ్చును. అందరూ ధ్యాన యోగులుగా మారాలన్నదే మా యొక్క ఆశయము, హిమాలయ గురువుల యొక్క ఆశయము. హిమాలయాల నుంచి ఆ గురువులు మమ్మల్ని ఇక్కడికి దక్షిణ భారత్లో ఈ యోగము ధ్యానము తక్కువ ఉందని దాన్ని వ్యాప్తి చేయుట కోసం పంపించారు. మేము తపస్సులో ఉంటూ మీకు అందరికీ కూడా ఈ ధ్యాన యోగాన్ని అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నాము. మీకు అందరినీ ధ్యాన యోగులుగా మార్చడము ఆ సేవాభాగ్యము కలిగించిన పరమ గురువులకు పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ, ఇక మీరందరూ కూడా ప్రతి పౌర్ణానికి క్రియాయోగ తరగతులు ఉంటాయి. మీకు వీలైన పౌర్ణమి వచ్చి క్రియాయోగ ధ్యాన తరగతులు లో పాల్గొని ఇంటికి వెళ్ళి ఉదయం సాయంత్రం 2 పూటలు సాధన చేసి తరించండి. ఇక ప్రతి పౌర్ణానికి ఉంటాయి క్రియాయోగ పుస్తకాలు ఉంటాయి. ఈ KMC ఛానల్లో కూడా క్రియాయోగ ప్రశ్నలు జవాబులు అనేది చాప్టర్ని చూసుకొని అనేకమైన సందేహాలు తొలగించుకోండి. ధ్యాన యోగం పైన ఉన్న సందేహాలన్నీ కూడా ఈ విధంగా మీరు పౌర్ణమి ఈ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం.